పెదపూడి మండలం కరకుదురు జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థి డేగల సూర్యతేజ శ్రీకాకుళం త్రిబుల్ ఐటీలో సీటు సాధించడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు కమలారాణి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కరకుదురు గ్రామంలో పెమనబోయుడు వసంతరాయుడు మెమోరియల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కమలారాణి మాట్లాడుతూ 2020-21 విద్యా సంవత్సరానికి త్రిబుల్ ఐటీలో సీటు సాధించడం హర్షణీయమని అన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన సూర్యతేజ ప్రతిభకు డిఈఓ డివైఈఓ ఎంఈఓ గ్రామ పెద్దలు గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారని అన్నారు. 2021-22 సంవత్సరానికి మరో ముగ్గురు త్రిబుల్ ఐటీలో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామినేషన్లో 8వ తరగతి విద్యార్థి మహాలక్ష్మి సెలెక్ట్ అయిందని, ఆమెకు 12,000 నగదు ప్రతి సంవత్సరం జమ చేయడం జరుగుతుందని వివరించారు. విద్యార్థులందరూ వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉండరు చంద్రకళా సత్యనారాయణ, ఎంపీటీసీ వెంకన్న బాబు, ఎంఈఓ గణేష్ బాబు, వైసీపీ గ్రామ నాయకులు వాసంశెట్టి మాధవ, నున్న లక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. 2020-21 సంవత్సరానికి అంటే కరోనా టైం, ఈ 10th క్లాస్ పబ్లిక్ పరీక్ష జరిగినప్పటికీ ఇంటి దగ్గరే ఉండి అమెరికా వెళ్ళిన సూర్యతేజ కరకుదురు శ్రీనివాస కరకుదురు సూర్యతేజ గారు ఉండాలని చెప్పి ఇదే వినయ విధేయతలు ఇదే బాధ్యత ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మన గ్రామ సర్పంచ్ గారు విజేశ్వర సార్కి, ఎంపీటీసీ కరెంట్ల వెంకట బాబు గారికి, మన సోదరులు మాధవ గారికి, మన అమ్మ మన పాఠశాలకి అడిగిన వెంటనే మన కోరికలు ఎలా నివేదించుకుంటున్నామో అలా అలాంటి తల్లి నున్న లక్ష్మి గారికి, తర్వాత మన వార్డు మెంబర్ గారికి, ఇంకా సూర్యతేజ తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అలాంటి పుట్టులు జన్మించరు. వీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.